హాయ్ వియర్స్ వెల్కమ్ టు చియన్ఎల్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వెబ్ మీడియాలో పవిత్ర లోకేష్ సీనియర్ నరేష్ ప్రేమలో ఉన్నారని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు హల్చల్ చేసిన సంగతి తెలిసిందే అయితే మరికొంతమంది గోసి ప్రాయులు వీళ్ళిద్దరికి ఇప్పటికే రహస్యంగా పెళ్లి జరిగిందని కూడా పుకార్లు పుట్టించేశారు అయిన ఈ వార్తలపై కొంతమంది నెటిజన్లు పాజిటివ్ గా స్పందిస్తే మరికొందరుచన్లు మాత్రం నెగిటివ్ గా కామెంట్లు చేశారు మహాబలేశ్వరంలో కలిసి కనిపించినంత మాత్రాన ప్రేమలో ఉన్నారని పెళ్లి చేసుకుంటున్నారని ప్రచారం చేయడం ఏంటని చాలా మంది ప్రశ్నించారు ఇక నరేష్ అండ్ టీమ్ నుంచి ఈ వార్తలపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది పవిత్ర లోకేష్ తో పెళ్లైందని చెప్పిన మాటల్లో నిజం లేదని సీనియర్ నరేష్ చెప్పినట్టుగా సమాచారం ఇలాంటి వార్తలు ఎవరు నమ్మవద్దని స్ట్రాంగ్ గా చెప్పారట ఈ విషయం గురించి ఇంతకు మించి స్పందించనని ఆయన చెప్పినట్టు నరేష్ పిఆర్ఓ చెప్పారు మరోవైపు పవిత్ర లోకేష్ మాత్రం ఈ వార్తల గురించి స్పందించడానికి అసలు ఇష్టపడలేదు ఏదైనా మాట్లాడితే మరోసారి ఈ విషయం తెరపైకి వస్తుందని అసలు ఎక్కడా కూడా మాట్లాడలేదు ఇక పవిత్ర లోకేష్ కు ఇప్పటికే వివాహం జరిగింది ఆమె భర్త నుంచి విడాకులు కోరారని సమాచారం తెలుస్తోంది త్వరలో ఆమెకు విడాకులు మంజూరు అయ్యే ఛాన్స్ అయితే ఉంది పవిత్ర లోకేష్ నరేష్ లో పలు సినిమాల్లో కలిసి నటించారు చాలా సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించాయి సీనియర్ నరేష్ పవిత్ర లోకేష్ ప్రస్తుతం వరుస సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్నారు అంతేకాదు రెమ్యునరేషన్ మిషన్ లో కూడా భారీగానే డిమాండ్ చేస్తున్నట్టు టాక్ సీనియర్ నరేష్ తాజాగా సినీ కార్మికుల సమ్మె గురించి మీడియాతో మాట్లాడిన సంగతి తెలిసిందే ఇక వీరిద్దరు మ్యాచ్ కి ఇక్కడితో ఫుల్ స్టాప్ పడుతుందనే అందా అంటున్నారు మొత్తానికి అది మ్యాటర్ మరి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం జీఎన్ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ జీఎన్ఎన్ టీవీ థ్యాంక్